నా పేరు నారాయణ. ఎక్కడ ఉంటారు? శివనగర్. వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇక్కడ ఇదే టీఆర్ఎస్ వస్తుంది అబ్బా. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు? టీఆర్ఎస్ ఎందుకు వస్తుంది అంటే టీఆర్ఎస్ లో ఒకటి ఇప్పుడు రేడ్లు రోడ్లు వచ్చేసినాయి, డ్రైనేజీ ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు, వాటర్ సప్లై బాగున్నది. రెండోది ఏంటంటే మళ్ళీ పింఛన్లు పథకాలు అన్నీ అనుకూలంగా ప్రజలకు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉన్నది. మేయర్ అభ్యర్థిని ఎవరిని ఖరారు చేయలేదు కదా. మేయర్ అంటే ఒకవేళ ఈ 66 డివిజన్లలో దాదాపుగా మేయర్ అంటే ఈ కార్పొరేషన్ ఎలక్షన్లలో టీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉన్నది. మేయర్ మధురం టీఆర్ఎస్ వస్తుంది. కార్పొరేటర్ గారు పనితీరు ఎలా ఉంది అంటే అన్ని వర్క్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు అంతా ఎమ్మెల్యే గారు చూసుకుంటాడు. 2 సంవత్సరాలే కదా ఇప్పుడు ఆయన కార్పొరేటర్గా ఉన్నది. అంటే మామూలుగా తాత్కాలిక మామూలు పనులు చేసిండు అంతే, సహకరించండి జనానికి. నా పేరు రవీందర్. ఏరియా శివనగర్, 34 డివిజన్. కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ వరంగల్లో, అవును, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు టీఆర్ఎస్ ఏమి వస్తుంది, బీజేపీ నుండి కరెక్ట్ క్యాండిడేట్స్ లేరు అనుకుంటాను నేను. అదే చెప్తున్నా కదా, ఆల్టర్నేట్ ఇప్పుడు బీజేపీ ఉంది కానీ బీజేపీ నుండి కరెక్ట్ క్యాండిడేట్స్ లేరు, 50-50 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంతే. అయితే ఇప్పుడు ఉన్న కార్పొరేటర్ గారు పనితీరు ఏ విధంగా ఉంది? పనితీరు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మొత్తం దగ్గరికి వచ్చినాక హడావిడిగా చేస్తుండ్రు రూల్లోనే. ఇప్పుడు వర్క్స్ బాగా ఫాస్ట్ జరుగుతున్నాయి, ఫస్ట్ నుండి పట్టించుకోలే కానీ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి పర్లేదు, బాగానే ఉంటుంది. మొన్న కేటీఆర్ గారు చాలా హామీలు ఇచ్చారు కదా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. అవును, ఆసరా పింఛన్ కానీ ఇవన్నీ ఇస్తా అని చెప్పారు, ఇల్లు ఇస్తా అన్నారు కదా, ఎంతవరకు నెరవేరినాయి అంటారు చెప్పిన హామీలు? అవి కామనే కదా, ఎలక్షన్స్ అప్పుడు చెప్తారు తర్వాత మర్చిపోతారు, అది కామన్. ఒక టీఆర్ఎస్ అని కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే, వాళ్ళు చేయాలనుకున్నప్పుడు చేస్తారు అంతే. ఇప్పుడు మేయర్ ఎలక్షన్స్కి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది మేయర్ సీట్? మేయర్ మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుంది అనుకుంటున్నా, బీజేపీ ఇంకా పట్టు కరెక్ట్ రాలేదు, ఇంకా కరెక్ట్ క్యాండిడేట్స్ కూడా లేరు. చాలా డివిజన్లలో క్యాండిడేట్స్ లేరు, క్యాండిడేట్స్ కరెక్ట్ క్యాండిడేట్స్ ఫోకస్ కాలే. కేసీఆర్ గారి పథకాలు ప్రతి ఒక్కటి ప్రజలకు అందుతున్నాయి అంటారు? అందుతున్నాయంటే అందుతున్నాయనే చెప్పవచ్చు. మీ పేరు? రమేష్. వనపర్తి రమేష్ బాబు, బట్టల బజార్ చౌరస్తా. వరంగల్లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు ఇక్కడ? ఎక్కువ అంటే అధికార పార్టీదే ఛాయిస్ బాగుంటుందండి. అంటే ఎందుకు అధికార పార్టీ గెలుస్తుంది? ఎందుకంటే డెవలప్మెంట్స్ కూడా కొన్ని చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేటర్ గారు పనితీరు ఎలా ఉందండి మీ ఏరియాలో? డెవలప్మెంట్ అంటే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ సప్లై కానీ ఇవి ఎలా చేస్తున్నారు, మంచిగా పని ఎట్లా ఉంది? అంటే ఇది రోడ్డు వెడల్పు అయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుందండి, పర్వాలేదు, బాగానే ఉంది, నో డౌట్. ఇంతకుముందు అంటే ఉమ్మడి రాష్ట్రాలు ఉండేవి, ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి కొంచెం 5% కొంచెం మెరుగుపడుతుంది. కేటీఆర్ గారు హామీలు ఎంతవరకు నెరవేర్చగలిగారంటారు? అది అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, అది ఆసరా పింఛన్లు ఇస్తా అన్నారు. ఆసరా పింఛన్లు మాత్రం ఇస్తున్నారు, నిరుద్యోగులు అయితే ఆలోచన చేసి వాళ్ళు ఆర్థిక సంవత్సరం కూడా ఇస్తా అన్నారు కదా, దాని గురించి అది ఇవ్వట్లేదు. ఇప్పుడు మీ ఏరియా కార్పొరేటర్ గారు ఎవరైతే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? అధికార పార్టీ అయితేనే బాగుంటుందండి, అది ఎవరైనా కానివ్వండి, ఇది స్థానికంగా ఇది పార్టీల ముఖం చూడొద్దండి. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి మీ? ఇంకా ఎమ్మెల్యే గారు ఎలక్షన్లు అప్పుడు చూసినామండి, తర్వాత మేము చూడలేదు ఇంతవరకు. అదే కేసీఆర్ గారి ప్రభుత్వ పాలన ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు, మామూలుగానైతే పర్వాలేదు. పేరు? రాము. ఏరియా అన్న? కరీమాబాద్. ఇప్పుడు వరంగల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు? బీజేపీ. బీజేపీ? ఎందుకు బీజేపీ అనుకుంటారు? మా ఏరియాకి ఇదివరకు ఉన్న కార్పొరేటరు లేడు. బీజేపీ వస్తే డెవలప్మెంట్ జరుగుతా అనుకుంటున్నారు అన్న ఇక్కడ? డెవలప్మెంట్ జరుగుతా అనుకుంటున్నారు కార్పొరేటర్ బీజేపీ? జరుగుతుంది, ఎందుకంటే మాకు మీదకి ఇంకో బీజేపీ లీడర్ ఉన్నాడు కృష్ణ సతీష్ అని,
వాళ్ళు డెవలప్మెంట్ ఆల్రెడీ ఇదివరకు ఒకసారి వాళ్ళు కార్పొరేటర్గా చేసిండు, ఎమ్మెల్యేగా కూడా చేసి ఇదే ఇల్లు. బోనేరు ఉప్పలయ్య, ఏరియా రామన్నపేట ఏరియా. వరంగల్ మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? మాకు తెలంగాణ వస్తుంది అని అనుకుంటాను. ఏమయ్య, మాకు హృదయంలో అవుపడ్డది అట్లా. మరి ఈ ఐదేళ్లలో మీకు అన్ని అందుతున్నాయా? మరి తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు కానీ పింఛన్ ఇట్లాంటివి? మాకైతే పింఛన్ వస్తుందండి, పింఛన్ వస్తుంది. కార్పొరేటర్ గారు పనితీరు ఎలా ఉంది ఈ ఐదేళ్ళు? ఈ ఐదేళ్ళ కొద్దిగా మంచిగా అనిపించింది. ఇక్కడ డివిజన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇక్కడ డివిజన్లో మన టీఆర్ఎస్ బాగుంటుంది. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ద్వారా అభివృద్ధి ఎలా ఉంది? బాగానే ఉంది. రామచంద్రరావు అండి, శివనగర్ వరంగల్. అవునండి. నేను ఏ పార్టీ గెలుస్తానైతే చెప్పలేనండి. ఎందుకు అంటే ఇప్పుడు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. టీఆర్ఎస్ పార్టీ వచ్చేసి గత నెల రోజుల నుంచి లేదా 2 నెలల నుంచే మన పనులన్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే పొలిటికల్ స్టంట్ అది, అంతే. అంతవరకే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కానీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పనులు కానీ పేరు కోసం కానీ ఎలక్షన్ ఓట్ బ్యాంకింగ్ కోసమే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారని నాకు అర్థమైపోయింది. నేను ఒక ప్రైవేట్ డ్రైవర్ని, డ్రైవర్ల గురించి ఆలోచించిన మానవ పోలే. ఇదివరకు టీఆర్ఎస్ పార్టీ గత 2 విడతలుగా గెలిచింది పార్టీ. ఇదివరకు డ్రైవర్ అనేటోనికి ఉపాధి లేదు, విలువ లేదు, ఆ విధంగా చేసింది. దయచేసి వేరే పార్టీ బీజేపీ వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. బీజేపీ వస్తే మాకు న్యాయం జరుగుతాం మేము అనుకుంటున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.